ఈ మూడు రంగుల జెండా కింద కాలేజీ స్థాపించిన రోజున జనవరి 26న ఆగస్టు 15న మనం అసెంబ్లీ అయి ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అవ్వాల్సి వచ్చింది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్న వేదభూమి మనది. గురువుని తండ్రిగా దైవంగా భావించే ఈ కర్మభూమిలో ఒక గురువుని, ఒక విద్యార్థిని చెప్ప మీద కొట్టి అవమానించింది. ఆ విద్యార్థిని ఎవరు తెలుసా? మిస్ సురేఖ. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మన హిస్టరీ మాస్టర్ గారికి క్షమాపణ చెబుతుంది. మైక్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సారీ చెప్పాల్సి వస్తే హిస్టరీ మాస్టర్ రెండో చంపు కూడా పగలు కొడతాను. మాస్టర్ క్లాస్ లో సురేఖ ఏం చేసిందో స్టూడెంట్స్ అంతా చూస్తుండగా మీరు అదే పని చేయండి. మాస్టరు, ఒకసారి కమిటీ మెంబర్ సుదర్శన్ రావు గారితో మాట్లాడేస్తారా? అలాగే సార్. నమస్కారం. నాకు నా ప్రాణం కంటే నా కూతురి అభిమానం ముఖ్యం. ఇప్పుడు నా కూతురుతో సారీ చెప్పించామనుకో, రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పనా? మార్నింగ్ వాక్ వెళ్తున్న హిస్టరీ మాస్టరు పొరపాటున మ్యాన్ హోల్ లో పడి దుర్మరణం అని, అప్పుడు ఇలాగే కాలేజీ అసెంబ్లీ సమావేశం అవుతుంది. నా కూతురుని చావుకి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తుంది. అండర్ కరెంట్ అర్థమైందిగా? అర్థమైంది సార్. నీకు అర్థమైతే చాలదు, వాళ్ళకి అర్థమయ్యేలా మైక్ లో చెప్పు. అలాగే సార్. నేను సురేఖ తండ్రి గారితో మాట్లాడాను, ఆయన కమిటీ మీటింగ్ లో నాకు న్యాయం చేస్తానన్నారు, దానికి నేను అంగీకరించాను. మీరందరూ క్లాసుకు వెళ్ళండి. నువ్వే నా డ్రిల్ మాస్టర్వి, నా కొడుకుని కొట్టిన నీ చేతులు ఉండనిస్తానా? వీరిచి నా కుక్కలకు వేస్తా. ట్రై చేయకు, కుక్కలు నిన్ను తినేలా చేస్తాను. ఎక్కడుంటావు నువ్వు? ఇంటి నంబర్ 1, స్ట్రీట్ నంబర్ 1, ఎన్టీఆర్ కాలనీ. చూస్తా. పగలొస్తావా, రాత్రి వస్తావా, చెప్పొస్తావా, చెప్పకుండా వస్తావా? చెప్పి వస్తే నాకు అచ్చిరాదు, చెప్పకుండానే వస్తాను. చూసావుగా మా పవర్ నాతో అనవసరంగా పెట్టుకున్నా. ఈ కాలేజ్ కట్టించింది ఎవరో తెలుసా? మా తాతయ్య. నేను తలుచుకుంటే నీతోనే క్షమాపణ చెప్పించగలను. మైండ్ ఇట్. ఈ కాలేజీ కట్టించింది మీ తాతయ్య కావచ్చు, కానీ ఇందులో ఉన్న సరస్వతి మీ అమ్మమ్మ కాదు. మైండ్ ఇట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కొన్ని రోజుల నుంచి అతనికి నాకు మధ్య వార్ జరుగుతోంది. మా ఇద్దరి మధ్య లవ్ ఉంటే ఓకే, అదే లేదు కదా. నన్ను కావాలని ఇన్సల్ట్ చేశాడు. అతనికి బుద్ధి చెప్పాలని నేనే బైక్ బ్రేక్ తీసేశాను. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి అతని కండిషన్ ఎలా ఉందో చూసొస్తాను. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, తలకి బలమైన గాయమై నరాలు దెబ్బతిని కంటి చూపోయింది. 5 నిమిషాల తర్వాత 201కి షిఫ్ట్ చేస్తారు. వెళ్ళి సారీ చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో నీ తిప్పలు పడు. Thank you.
ఎవరది నేను నర్సునండి ఓహో నాకే స్పెషలా అన్ని రూముల్లోనూ డ్యూటీ చేస్తావా మీ బీకే ప్రచకండి నీకేమన్నా నత్త అలా తడబడుతున్నావు లేదండి మీ కళ్ళు కళ్ళు ఇంకెక్కడి కళ్ళు ఒక అమ్మాయి కుళ్ళు మొత్తానికి బలైపోయాయి సారీ వెరీ సారీ నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఒక జంబలకడి పంప మూలంగా దెబ్బతిన్నాయి దాన్ని ఊరికే వదులుతానా ఫుట్బాల్ ఆడను ఏమనుకోకపోతే కొంచెం బాత్రూమ్ కి తీసుకెళ్తావా నర్సమ్మ అలాగే నర్సమ్మ ఏంటండి నువ్వు ఇక్కడే ఉన్నావా నీ కళ్ళు కనిపిస్తాయిగా సారీ నేను వెనక్కి తిరిగాను మీరు కానివ్వండి నర్సమ్మ నీ చెయ్యి ఎక్కడ ఇక్కడ ఏంటో పెళ్ళినాడు అమ్మాయి అబ్బాయి చేతులు కలుపుకుంటారు ఈ రోజు మనం ఇలా కలుపుకున్నాం ఏంటి ఎంత మెత్తగా ఉంది దిండా కాదు నా వొళ్ళు ఓహో మీ మీద పడ్డానా సారీ పర్వాలేదు మీరు జాగ్రత్తగా పడుకోండి నెమ్మదిగా పడుకోండి థాంక్స్ అండి నేను మాట్లాడతాను మామయ్య మామయ్య ఏంటి అర్జెంట్ గా రమ్మని కబర్ చేసావు క్వాలిటీ కంట్రోలర్ దే మద్రాని పోలీసులకు అనుమానం వచ్చింది ఇప్పుడు ఎలా మామయ్య కేస్ పార్లమెంట్ దాకా వెళ్ళకుండా మాఫీ చేయడానికి 5 లక్షలు అడుగుతున్నారు 5 లక్షలే నాన్న 5 రూపాయలు కూడా ఇవ్వడు ముందే విషయం తెలిసి ఆయన నన్ను జైల్లో పెట్టిస్తాడు నువ్వే రక్షించాలి మామయ్య ఎలారా నా కూతుర్ని కోడలు చేసుకోమని మీ నాన్న అడిగే ధైర్యం నాకు లేదు సురేఖం చేసుకుంటానని నాన్నకి చెప్పే ధైర్యం నాకు ఉంది అయితే నీకు ఇచ్చే కట్నం పోలీసులకు లంచం అనుకోబావా ఏమట్రా ఈ దెబ్బలు ఏమట్రా ఏం కాలేదమ్మా చిన్న చిన్న దెబ్బలేగా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాగా నీ కళ్ళకి ఏదో అయిందని చెప్పారు ఎంత కంగారుపడ్డానో తెలుసా దేవుడి ఆశీస్సులు కంటే తల్లి ఆశీస్సులు గొప్పవమ్మ నువ్వు నన్ను నేల మీద పెంచలేదు కళ్ళల్లో పెట్టుకుని పెంచావు నా కళ్ళకి ఏమవుతుంది ఇంటికి వెళ్ళమ్మా ఏంటే నిద్ర పట్టటం లేదా కలలు ఏమన్నా కన్నావా నా వయసులో ఉన్నప్పుడు నీ కలలు రాలేదా సర్లే ఇలా సాప మీద కూర్చున్నానో లేదో అలా తీసుకెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టేశారు ఇంకేం కలలు అన్ని పగటి కలలే పడుకో అతనికి ఉండు మామగారు కొంచెం బేదీలు తీసుకొస్తారా వదినా సూర్యానికి ఎలా ఉంది అతని కళ్ళు అతను కళ్ళ మీద ఆశ వదులుకున్నాడు తన కళ్ళు పోగొట్టిన వాళ్ళ అంత చూడటం కోసం రేపు లాయర్ని రమ్మన్నాడు ఎందుకైనా మంచిది రేపు పొద్దున అతని దగ్గరికి వెళ్ళి కాకా పట్టి కేసు పెట్టకుండా చూసుకో కమాన్ కమాన్ ఇప్పటికే ఆలస్యమైంది నాన్నగారు మీతో మాట్లాడాలి కార్లో చెప్పొచ్చుగా కార్లో డ్రైవర్ అయితే హాఫ్ మినిట్ లో చెప్పు మావయ్య పెళ్లి చూపులకు రమ్మన్నాడు పెళ్లి చూపులా ఎవరికరా నాకే నాన్నగారు సురేఖను చూడటానికి రమ్మన్నాడా అవును నాతో మాట్లాడాల్సిన విషయాలు నీతో మాట్లాడడం ఏంటి మావయ్యతోనే మాట్లాడతాను కదా నాన్నగారు మావ ఈ రోజే రమ్మన్నాడు మళ్ళీ ఊరికి వెళ్తాడట వెళ్తే మళ్ళీ రాడా వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాంలే తడిగా ఉంది వేడినీళ్ళ కాదు కన్నీళ్ళు అంటే నాకు ఇంకా చూపు రాదని చెప్పారా నేను ఇంకా శాశ్వతంగా గుడివాణ్ణి కావాల్సిందేనా మీకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో తెలుసా వద్దు ఆమెను గుర్తు చేస్తున్నాడు సమ్మా దేవుడు కళ్ళు ఇస్తే నిన్ను చూడాలనుంది ఆమెను చూడాల్సి వస్తే అసలు నాకు కళ్ళే ఉత్తంటారు అంత దుర్మార్గురాలు అమ్మాయి ఎంత దుర్మార్గురాలు కాకపోతే చేతిని తప్పును సరిదిద్దుకోమన్నందుకు నా బండి బ్రేక్ తీస్తుందా నేనంత తేలిక వదిలి పెడతానా అందుకే కేసు పెడుతున్నాను మరి నా కళ్ళు పోగొట్టిందిగా నా కళ్ళు మీ కళ్ళుగా చూసుకుందరు గాని అంటే నీ కళ్ళు నాకు ఇచ్చేస్తావా నా జీవితాన్నే మీకు ఇస్తాను ఏంటి ఏమన్నావు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను తప్పు అమ్మాయి చేస్తే శిక్ష నువ్వెందుకు అనుభవించాలి క్షమించండి మీ యాక్సిడెంట్ కి కారణం నేనే మీరు కేసు పెట్టకుండానే నా నేరం అంగీకరించి లొంగిపోతాను శిక్ష పూర్తిగా అనుభవించాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను గుడ్ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను సురేఖ నేను
నేను సురేఖను మీకు ఎలా తెలుసు నాకు కంటి చూపు పోలేదు కాబట్టి నీ కడు తెరిపించడానికి నాకు చూపుపోయినట్టు నాటకం ఆడాను మీ వదిన సహకారంతో భగవంతుడి దయ వల్ల నాకేం జరగలేదు కాబట్టి సరిపోయింది నిజంగా కళ్ళు పోయింటే ప్రాణమే పోయింటే ఏం చేసేదానివి కాడు చేతులు విరుగుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటానేనే దానివా అప్పుడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని నేను చేసుకోలేను వాడపిల్ల మెళ్ళలో మూడు ముళ్ళు వేయగలను కానీ డబ్బు కట్ల కాదు తప్పు తెలుసుకున్నా అతను కోరుకున్నది అదే ఇన్నాళ్ళు అతనితో పోరాటం చేశాం ఇక సూర్యం మనసు గెలుచుకోవడానికి పోరాటం మొదలుపెట్టు హిస్టరీ లెక్చరర్ గారి మీద చెయ్యి చేసుకున్న మాట నిజం మీ అందరి ముందు నన్ను క్షమించమని మాస్టర్ని వేడుకుంటున్నాను